ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి, పిమ్మల్ని కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ యో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లు అంతేకాకుండా గ్రామ మరియు వార్డ్ సచిన ఉద్యోగాలకు సంబంధించి చాలా కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముందుగా మనం ఈ యొక్క గ్రామ వాలంటీర్లకు సంబంధించి చూద్దాం, ఓకేనా? సో రేపటి నుంచే మనకు ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ అనేది మనకు శ్రీకారం అయితే చుట్టినట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఈ నెల 16 నుంచి 23 వరకు కూడా కేటాయించిన కుటుంబాల వద్దకు వాలంటీర్లు అనేది వెళ్ళబోతున్నారు. అంతేకాకుండా 26 నుంచి 30 వరకు కూడా ఇళ్ల స్థలాల కోసం సర్వే అనేది ఉంటుంది, ఓకే? సో ఇవన్నీ కూడా మనకు ఈ నెలలో ఉంటాయి. అయితే 1 సెప్టెంబర్ నుంచి 10వ తారీఖు వరకు కూడా బియ్యం పెన్షన్లు అనేవి డోర్ డెలివరీ అయితే చేయబడుతుంది. 11 సెప్టెంబర్ నుంచి 15వ తారీఖు వరకు కూడా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారుల గుర్తింపు అనేది ఉండబోతుంది. 90% వినతుల పరిష్కారం కోసమే స్పందన పోర్టల్ అయితే ఓపెన్ చేసినట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఈ విధంగా మనకు గ్రామ వాలంటీర్కి సంబంధించి అప్డేట్ అయితే ఉంది. ఇంకా గ్రామ సచివాలయం, వార్డ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ నెల 25వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి తెలిపారు. కేటగిరీ 1కి సంబంధించి అత్యధికంగా మనకు దరఖాస్తు అయితే వచ్చాయి. ఎందుకంటే ఆ యొక్క పోస్టులకు టెక్నికల్ వారు ఎలిజిబులే, అంతేకాకుండా సాధారణ డిగ్రీస్ కూడా చేసిన వారు కూడా ఎలిజిబులే. కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో మనకు దరఖాస్తు అనేది రావడం జరిగింది. దాదాపుగా 12,50,000 పైన మనకు ఈ యొక్క దరఖాస్తు అయితే వచ్చాయి, ఓకే? సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన విషయమే. అయితే చూడండి, మనకు ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకు మారిపోయింది, ఓకే? సో ఖచ్చితంగా ఈ యొక్క షెడ్యూల్ని అయితే ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఎగ్జామ్ పేపర్ అనేది మనకు బైలింగ్వల్లో ఉండబోతుంది కొన్ని ఎగ్జామ్స్కి. మరికొన్ని వాటి చూసినట్లయితే కేవలం మనకు ఇంగ్లీష్లోనే ఉండబోతుంది. అదేంటనేది ఇక్కడ మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ పార్ట్ ఏ ఏదైతే ఉంటుందో, అంటే ఎవ్రీ ఎగ్జామ్ కూడా పార్ట్ ఏ మరి పార్ట్ బి అయితే ఉన్నాయి కదా, ఈ పార్ట్ ఏ మాత్రం ఖచ్చితంగా బైలింగ్వల్లో ఇచ్చారు, అంటే తెలుగు మరి ఇంగ్లీష్లో ఉండడం జరిగింది. టెక్నికల్కి సంబంధించి ఏవైతే మనకు పార్ట్ బి అయితే ఉంటుందో అది మాత్రం కొన్నిటికి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, ఓకే? సో ఇక్కడ చూడవచ్చు, 1/9/2019 ఏదైతే మనకు ఉదయం పూట ఎగ్జామ్ అయితే జరుగుతుందో ఆ ఎగ్జామ్కి సంబంధించి కేటగిరీ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి పార్ట్ ఏ మాత్రం ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది, అంటే బైలింగ్వల్ అన్నమాట. క్వశ్చన్ పేపర్లో తెలుగు క్వశ్చన్ ఉంటుంది, అంతేకాకుండా ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ అయితే ఉండబోతుంది అన్నమాట. మీరు ఆల్రెడీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు కదా, సో సేమ్ అదే తరహాలో మనకు ఉండబోతుంది. సో పార్ట్ ఏ మనకు 75 మార్క్స్కి అయితే కేటాయిస్తున్నారు. ఇంకా పార్ట్ బి చూసినట్లయితే ఇది కూడా మనకు ఇంగ్లీష్ మరియు తెలుగులో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది, ఓకేనా? ఆ తర్వాత మనకు 1/9/2019 మధ్యాహ్నం పూట జరగబోయే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిస్ట్రాక్షన్ పోస్ట్ మాత్రం పార్ట్ ఏ అనేది మనకు ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది, పార్ట్ బి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో ఉండబోతుంది, ఓకేనా? సో తర్వాత 3/9/2019 ఉదయం పూట జరగబోయే విఆర్ఓ సర్వే అసిస్టెంట్ సంబంధించి పార్ట్ ఏ మాత్రం తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది, పార్ట్ బి కూడా ఇంగ్లీష్ తెలుగులో ఉండబోతుంది, ఓకేనా? ఆ తర్వాత 3/9/2019 మధ్యాహ్నం పూట జరగబోయే ఏఎన్ఎం ఆర్ వార్డ్ హెల్త్ సెక్రటరీకి సంబంధించి పార్ట్ ఏ అనేది ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది, పార్ట్ బి అనేది ఓన్లీ తెలుగులో మాత్రమే ఉంటుంది. తర్వాత 4/9/2019 ఉదయం పూట జరగబోయే విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీకి సంబంధించి పార్ట్ ఏ అనేది ఇంగ్లీష్ తెలుగు, పార్ట్ బి అనేది కూడా ఇంగ్లీష్ తెలుగు, అంటే మనకు బైలింగ్వల్ కూడా ఉండబోతుంది. అదే తరహాలో మనకు ఈ యొక్క విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ కానీ, అంతేకాకుండా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్ మరియు తెలుగులో పార్ట్ ఏ పార్ట్ బి కూడా ఉంటుంది. ఆ తర్వాత మనం చూస్తే 7/9/2019 ఉదయం పూట నిర్వహించే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ ఎమ్ఎన్టీఎస్ సెక్రటరీకి సంబంధించి పోస్ట్కి అయితే పార్ట్ ఏ అనేది మనకు ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది, మనకు పార్ట్ బి అనేది ఓన్లీ ఇంగ్లీష్లో ఉండబోతుంది, ఓకేనా? ఆ తర్వాత 7/9/2019 మధ్యాహ్నం పూట జరగబోయే విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి పార్ట్ ఏ మరి పార్ట్ బి కూడా బైలింగ్వల్లో ఉంటాయి, ఓకే? సో ఇందులో టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. ఆ తర్వాత మనకు 8/9/2019 ఉదయం పూట నిర్వహించే వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి సంబంధించి పార్ట్ ఏ అనేది మనకు ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది, పార్ట్ బి అనేది ఓన్లీ ఇంగ్లీష్, ఓకే? ఆ తర్వాత నిర్వహించబోయే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఇవన్నీ కూడా మనకు పార్ట్ ఏ పార్ట్ బి అనేవి బైలింగ్వల్, అంటే ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, ఓకేనా? సో ఎగ్జామ్కి సంబంధించి మనకు ఈ విధంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. ఎందుకంటే ఆ యొక్క ప్రిపరేషన్లో భాగంగా వారికి ఇది ఎంతో హెల్ప్ అయితే అవుతుంది, ఓకేనా? తప్పకుండా షేర్ అనేది చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అనేది చేయండి. ఇలా చేయడం ద్వారా అందరికీ కూడా మరింత సమాచారం అనేది తెరవడం జరుగుతుంది. ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.